హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ క్రాఫ్ట్ అండ్ విలాగ్స్ నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియో టాపిక్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన కేశారాం అన్న వాళ్ళ దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ ఇది ఎక్కడో కాదు ఫ్రెండ్స్, ఇది మన భీమారం రామారంలో జిఎంఆర్ గార్డెన్స్ ఆపోజిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వినాయకుల సైడ్ అక్కడ ఇలా మనకు 30 రకాల వెరైటీస్ అయిన వినాయకులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగా కలరింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఏంటంటే వెయిట్ చేస్తున్నారు వాళ్ళు బుకింగ్ చేసుకోనికి ఫ్రెండ్స్. ఇక్కడ ఫినిషింగ్ కానివ్వండి, కలరింగ్ కానివ్వండి, వీళ్ళు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే 30 రకాల వెరైటీస్ అయిన విగ్రహాలు ఇక్కడ మన వరంగల్లో ఎక్కడలో ఆ తయారీ కేవలం వీళ్ళ దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే మన బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చి బుక్ చేసుకోవాలి. చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా, చాలా తక్కువ రేటు కూడా ఇస్తున్నారు వీళ్ళు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వినాయకుల వీడియోలు మనం ఇంకా చూడగలుగుతాం ఫ్రెండ్స్. మీకేమైనా అభ్యంతరం అయితే మాత్రం నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మనకు ఇక్కడ జిఎంఆర్ గార్డెన్స్ కనబడుతుంది. ఇక్కడ ఇట్లా వస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు భీమారం రామారం రూట్ ఇది. ఈ రోడ్ నుంచి స్ట్రేట్కి వెళ్తే ఫ్రెండ్స్ ఇక్కడ కరీంనగర్ వెళ్ళొచ్చు. ఈ జిఎంఆర్ గార్డెన్స్ ఆపోజిట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళ వినాయకుల షెడ్ ఇక్కడ కేశారాం వాళ్ళది. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటో ఫీట్ నుంచి మొదలు పెడితే 13-14 ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క ఫీట్ విగ్రహం కూడా ఇక్కడ మొత్తం వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ 30 వెరైటీస్ అయిన విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏ మోడల్లో ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీరు తప్పకుండా ఈ వీడియోని మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ మనము ఇక్కడ షెడ్ లోపలికి వెళ్తున్నాం మనము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఇంకా కలరింగ్ కాలేదు. ఇంకా ఇక్కడ కలర్ అయిన విగ్రహాలు మనం నేను చూపిస్తాను మీకు చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది వచ్చేసి మొత్తము 1 ఫీట్ విగ్రహం, 2 ఫీట్ల విగ్రహాలు, 3 ఫీట్ల విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఆల్మోస్ట్ ఆల్ కలరింగ్ అయిపోయినాయి. ఇవన్నీ హోల్సేల్ రేట్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇవి అన్నీ 1 ఫీట్ 2 ఫీట్ 3 ఫీట్ల విగ్రహాలు ఫ్రెండ్స్. ఇవి చాలా బాగా కలరింగ్ ఉన్నది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ 8 ఫీట్ల విగ్రహానికి వీళ్ళు కలరింగ్ చేస్తారు. ఇంకా స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మొత్తం 3 ఫీట్ల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మన
మూడు ఫీట్ల విగ్రహానికి వచ్చేసి ఇక్కడ పగడి ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ 6-7 ఫీట్ల విగ్రహం ఉన్నది. ఆ విగ్రహం వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ నంది మీద విగ్రహం నుంచి ఉన్నది. ఇక్కడ సింహాసనం ఉన్నది కింద. ఇక్కడ వచ్చేసి కింద కాలు కాలు వచ్చేసి ఇక్కడ తామర పువ్వు ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ వినాయకుడు చాలా బాగా నీట్గా ఉన్నది. ఇక్కడ వెనుక వచ్చేసి ఇక్కడ పక్క పంటి ఇక్కడ నెమలి ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం నెమలి పించుకలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెమలి పించుకలలో కృష్ణుడు ఇక్కడ ఫ్రూట్ వాయించుకుంటూ కూర్చొని ఉన్నాడు. చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కలరింగ్ కూడా మాత్రం చాలా నాటరీగా ఉన్నది ఫ్రెండ్స్. ఇది కలరింగ్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. కంప్లీట్ కానప్పుడే చూడండి విగ్రహం ఇంత చాలా బాగా నిండుగా ఉన్నది విగ్రహము. చూడండి ఫ్రెండ్స్, ఇంకా గోల్డ్ వర్క్ కాలేదు. ఇవన్నీ వచ్చేసి ఫ్రెండ్స్, ఇవన్నీ 7 ఫీట్ల విగ్రహాలు. దీంట్లో వచ్చేసి కలర్స్ అనేది ఒకటి ఒక్కో విగ్రహానికి ఒక కలరింగ్ కొట్టింది వీళ్ళు. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇక్కడ గ్లాస్ కోటింగ్ కలరింగ్ కూడా చేసింది వీళ్ళు ఇక్కడ విగ్రహానికి. చూడండి చాలా బాగున్నది. వీళ్ళకి ఇన్ని విగ్రహాలలో ఫ్రెండ్స్ ఇట్లాంటి కలరింగ్ మాత్రం నేను ఎక్కడ చూడలేదు. మొత్తం కంప్లీట్లీ విగ్రహానికి మాత్రం గ్లాస్ కోటింగ్ వేయించింది వీళ్ళు. మొత్తం గ్లాస్ కోటింగ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత చాలా బాగా షైనింగ్ కొడుతుందో విగ్రహము. ఈ విగ్రహం వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ వర్షంలో పోయినా కూడా మాత్రం ఈ విగ్రహానికి మాత్రం ఇంత కలర్ కూడా పోదు. ఇంత చెక్కు చెదరకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విగ్రహం చాలా నీట్గా ఉన్నాయి చూడండి కలరింగ్ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కళ్ళల్లో కూడా వచ్చేసి చూడండి వాళ్ళు ఇంత బాగా అసలు రియల్గా కన్ను చూసినట్టే విగ్రహం అలా పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి విగ్రహం వచ్చేసి ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి 5 ఫీట్ల విగ్రహం ఫ్రెండ్స్. ఇది విగ్రహం వచ్చేసి ఇక్కడ సింహాసనం మీద కూర్చోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బాతు.
చూడండి ఫ్రెండ్స్, విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి చూడండి, చాలా ఫినిషింగ్ కూడా ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ గోల్డింగ్ వర్క్ కాలేదు ఇంకా విగ్రహాలకు. ఇక్కడ వచ్చేసి అన్ని పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఈ విగ్రహాలకు ఇంకా ఇక్కడ పెయింటింగ్ కాలేదు, చూద్దాము. మనము ఇక్కడ పెయింటింగ్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు కదా, చూపిస్తున్నాను మీకు చూడండి. ఇదొక మోడల్ అయిన విగ్రహం ఫ్రెండ్స్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ శివలింగం ఉన్నది. శివలింగం పక్క కొండి రెండు నందులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విగ్రహానికి. విగ్రహం ఏంటంటే సింహాసనం మీద కూర్చోన్నది విగ్రహము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విగ్రహం వచ్చేసి ఇక్కడ మనకు 9 ఫీట్ల విగ్రహం ఫ్రెండ్స్. ఇది ఇక్కడ వినాయకునికి వచ్చేసి ఏంటంటే పైన పగడి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ పగడి వీళ్ళు చాలా బాగా డెకరేషన్ చేస్తారు వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 14 ఫీట్ల విగ్రహం దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. భారీ వినాయకుడు ఇది. ఆల్మోస్ట్ ఇక్కడ 14 ఫీట్ల విగ్రహాలు చాలా తక్కువ దగ్గర రెడీ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఓన్లీ విగ్రహమే ఉన్నాయి ఫ్రెండ్స్, వినాయకుడు మాత్రమే కూర్చొని ఉన్నాడు చూడండి. ఈ లైన్ మొత్తం వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం 14 ఫీట్ల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ 10 ఫీట్ల విగ్రహానికి చూడండి, విగ్రహం వచ్చేసి ఇక్కడ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ కానీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెండు చూలలో శివుడు వచ్చిన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ వినాయకులు చూలలో ఇక్కడ చూడండి, ఇక్కడ కలరింగ్ కూడా చూడండి. ఇక్కడ మొత్తం కిరీటానికి మొత్తం ఇట్లా గోల్డ్ కలర్ కొట్టింది చూడండి వీళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇది విగ్రహం కూడా వచ్చేసి 10 ఫీట్ల విగ్రహం. ఇక్కడ ఈ విగ్రహం వచ్చేసి ఇక్కడ ఎలుక వాహనం పైన చేపెట్టుకొని కూర్చొని ఉన్నట్టు ఫ్రెండ్స్ ఇక్కడ. కానీ వెనుక మాత్రం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన విష్ణుమూర్తి వచ్చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పైన పక్క పంటున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇక్కడ ఈ విగ్రహానికి పక్క పాయింట్ వచ్చేసి ఇక్కడ మన ఇక్కడ నెమ్మలి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మొత్తం ఇది నెమ్మలి టైప్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం.